వృద్ధాప్యంలో బాగోగులు చూడాల్సిన కొడుకు చంపేస్తానంటూ బెదిరిస్తున్నాడు అంటూ ప్రజావాణిలో ఓ వృద్ధురాలు తనను కాపాడాలని వేడుకుంది. ఈ విషయం చూసి స్పందించిన జిల్లా కలెక్టర్ వెంకట్రామ్ రెడ్డి నోటీసులు జారీ చేయాలని ఆర్డీఓకు ఆదేశించారు. సిద్దిపేట జిల్లాలో బొల్లం కనకమ్మ 65 సంవత్సరాలు, భర్త పేరు ధర్మపురి 73 సంవత్సరాలు, సిద్దిపేట పట్టణం భరత్ నగర్ లో నివాసం ఉంటున్నారు. వారికి 2 కొడుకులు, పెద్ద కొడుకు పేరు గణేష్, చిన్న కొడుకు పేరు సుదర్శన్. 50 సంవత్సరాలు పిల్లలను ఉన్నత స్థితికి కష్టపడి పనిచేశాం, పూర్వీకుల ఆస్తులను కాపాడుకుంటూనే సొంతంగా అనేక వ్యాపారాలు నిర్వహించి వ్యవసాయ భూములు, ఇతర ఆస్తులు కొడుకుల కోసం సంపాదించామని వృద్ధురాలు ఆవేదన వ్యక్తం చేసింది. ఇప్పటికే కొన్ని ఆస్తులు కొడుకుల పేరున నమోదు అయి ఉన్నాయి. వృద్ధాప్యంలో భార్య భర్తల ప్రస్తుతం వ్యాపారాలను నిర్వహించుకోలేకపోతున్నాం, ఇప్పటికీ కొడుకులతో కలిసి నివసిస్తున్నాం. వ్యాపార వ్యవసాయ లావాదేవీలు, కుటుంబ వ్యవహారాలు అన్నీ ఉమ్మడిగానే నడుస్తున్నాయన్నారు. ఈ మధ్య కాలంలో ఉమ్మడిగా వచ్చిన ఆదాయంతో కొనుగోలు చేసిన భూములు, ఆస్తులు, ప్లాట్లు, వ్యాపార లావాదేవీలు తనకే దక్కాలని తన చిన్న కొడుకు సుదర్శన్ తమను మానసిక వేదనకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసింది. కనిపించిన తల్లిదండ్రులు అని చూడకుండా భౌతిక దాడులకు తెగబడ్డాడు. ఈ విషయంపై స్థానిక వన్టౌన్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది బాధితురాలు. ఇప్పటికే 1 కోటి 20 లక్షల రూపాయలను కూడా చిన్న కొడుకు సుదర్శన్ కు ఇచ్చామన్నది. అప్పటికీ సంతృప్తి చెందకుండా ఉమ్మడి ఆస్తులను కాజేయాలని చూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసింది. భౌతిక దాడులు చేస్తూ తమను సహకరించకపోతే అంతం చేస్తానని బెదిరింపులకు గురి చేస్తున్నాడు. వృద్ధులైన మేము దిక్కుతోచని స్థితిలో ఉన్నామని వృద్ధులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం పెద్ద కుమారుడు గణేష్ సంరక్షణలో ఉన్నామన్నారు. మా సంరక్షణ బాగోగులు చూడకుండా భౌతిక దాడులు చేస్తూ వృద్ధాప్యంలో మానసిక క్షోభకు గురి చేస్తున్న చిన్న కొడుకు సుదర్శన్ పై చర్యలు తీసుకోవాలని కోరుతూ సిద్దిపేట పట్టణ భరత్ నగర్ కు చెందిన బొల్లం కనకమ్మ ప్రజావాణిలో జిల్లా కలెక్టర్ పి వెంకట్రామ్ రెడ్డిని కలిసి వేడుకుంది. తక్షణమే స్పందించిన జిల్లా కలెక్టర్ వృద్ధురారి ఫిర్యాదు ఆధారంగా వెంటనే చిన్న కొడుకు సుదర్శన్ కు నోటీసులు జారీ చేయాలని సిద్దిపేట ఆర్డీఓ అనంతరెడ్డిని ఆదేశించారు. మెయింటెనెన్స్ అండ్ వెల్ఫేర్ ఆఫ్ పేరెంట్స్ అండ్ సీనియర్ సిటిజన్ 2007 చట్టంలోని నిబంధనలను ఉల్లంఘిస్తే బాధ్యుడిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు. వృద్ధ తల్లిదండ్రుల భద్రత సంరక్షణతో పాటు వారి పట్ల గౌరవంగా మసులుకోవలసిన బాధ్యత ప్రతి కుటుంబాల్లోని పిల్లలపై ఉందని జిల్లా కలెక్టర్ పి వెంకట్రామ్ రెడ్డి పేర్కొన్నారు. నేటి సమాజంలో రోజురోజుకి నవమాసాలు మోసి కనిపించిన తల్లిదండ్రులను పిల్లలు తీవ్ర నిర్లక్ష్యం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజా సమస్యలను పరిష్కరించేందుకు నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో వృద్ధురాలు తమ చిన్న కొడుకు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని, కన్న బిడ్డలపై ఫిర్యాదు చేయడం తమను ఎంతగానో బాధించిందన్నారు. అయితే ఇలాంటి వృద్ధ తల్లిదండ్రులకు ప్రభుత్వం అండగా ఉంటుందని, ఇందుకోసం సంరక్షణ పోషణ చట్టంను పకడ్బందీగా అమలు చేస్తోందని కలెక్టర్ పేర్కొన్నారు. మెయింటెనెన్స్ అండ్ వెల్ఫేర్ ఆఫ్ పేరెంట్స్ అండ్ సీనియర్ సిటిజన్ 2007 చట్టం ఇది తల్లిదండ్రులు వయోధికుల సంరక్షణను విస్మరించిన వారిపై కొరడా జరిపిస్తోందన్నారు. కన్స్ట్రక్షన్ రంగాలలో దశాబ్దపు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. నాణ్యతకు నమ్మకానికి మారుపేరు విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. ఇండిపెండెంట్ హౌసెస్, అపార్ట్మెంట్స్, విల్లాస్ అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికి అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. ప్లీజ్ విజిట్ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్, వరటెక్స్ ప్లాజా నియర్ రాధికా థియేటర్, ECL ఎక్స్ రోడ్, హైదరాబాద్. కాల్ టు 9100888555 2 9100888555.